నేను మీ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన ఆయుర్వేదం తరపున క్యాన్సర్ వ్యాధి పైన అధ్యయనం చేస్తూ క్యాన్సర్ బాధితులకు అనుభూత యోగములైన రసౌషధాల ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తూ ఉన్నాం మా మందులు వాడి క్యాన్సర్ నుండి ఉపశమనం పొంది జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు ఈ రోజున ఆయుర్వేదంలో క్యాన్సర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నంలోనే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో బ్రెయిన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం శరీరంలో ఇతర ఏ క్యాన్సర్ అయినా ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఏవో కొన్ని కారణాలు ఉంటాయి కానీ బ్రెయిన్ క్యాన్సర్ మాత్రం అలా కాదు బ్రెయిన్ లో క్యాన్సర్ గడ్డలు ఏర్పడడానికి కారణాలు ఏమిటో మాత్రం ఇంతవరకు తెలియరాలేదు కానీ బ్రెయిన్ క్యాన్సర్ రావడానికి రెండు ప్రధానమైన కారణాలు మాత్రం మనం చెప్పుకోవచ్చు బ్రెయిన్ క్యాన్సర్ లలో ఫైవ్ పర్సెంట్ వరకు వంశ వచ్చే వచ్చే ఉన్నాయని అలాగే మరికొంతమందిలో రేడియేషన్ ప్రభావం వలన బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు రెండు వాస్తవాలే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో వేరే అవయవాలకు వచ్చిన క్యాన్సర్లు మెటాస్టాటిక్ దశలో మెదడుకి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మెదడులో గెడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది వీటిని మనం సెకండరీ ట్యూమర్లు లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్ అని చెబుతూ ఉంటాం లక్షణాల ఆధారంగా ఇది బ్రెయిన్ క్యాన్సరా కాదా అన్నది తెలుసుకోవచ్చు కానీ ప్రాథమిక క్యాన్సరా మలిదశ క్యాన్సరా తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని అత్యవసర పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది సాధారణ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ట్యూమర్లను గుర్తించవచ్చు బ్రెయిన్ క్యాన్సర్ లను గుర్తించిన తర్వాత చికిత్స వెంటనే ప్రారంభించాలి బ్రెయిన్ క్యాన్సర్ లకు గ్రేడ్ ఆధారంగా చికిత్స ఉంటుంది మైగ్రెయిన్ బ్రెయిన్ క్యాన్సర్ కొంచెం ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది వెంటనే ప్రభావం చూపుతుంది లో గ్రేడ్ బ్రెయిన్ క్యాన్సర్ మాత్రం వృద్ధి చెందడానికి సమయం పడుతుంది అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటనేది ఇప్పుడు చూద్దాం శరీరంలో జరిగినట్లే మెదడులో కూడా కణాల విభజన జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కోసారి కణాల విభజన సమయం కణాల్లో జన్యు మార్పు జరిగినప్పుడు ఆ కణాలు అంతరించకుండా గడ్డలుగా మారిపోతూ ఉంటాయి ఇవి మెదడు లోపల కణజాలంలో గాని మెదడును కప్పి ఉంచే మెనింజెస్ కణజాలంలో గాని ఏర్పడుతూ ఉంటాయి అన్ని ట్యూమర్లు ప్రమాదకరం కాదు వీటిలో నైన్ ట్యూమర్స్ మాలిగ్నైన్ ట్యూమర్స్ అని రెండు రకాలు ఉంటాయి నైన్ ట్యూమర్ల వలన ఎటువంటి హాని ఉండదు కానీ మెదడులో శరీరంలో ఉన్నంత చోటు ఉండకపోవడం వలన ఇవి పెరిగే కొద్ది మెదడును నొప్పి పెడుతూ ఉంటాయి దీని వలన మరిన్ని సమస్యలు వస్తూ ఉంటాయి బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం మెదడులో ఏర్పడే ప్రమాదకరమైన గడ్డలనే మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పొచ్చు బ్రెయిన్ లో ఈ రకమైన ట్యూమర్లు గుర్తించినప్పుడు ఇవి ప్రైమరీ ట్యూమర్ లేక సెకండరీ ట్యూమర్ అన్నది నిర్ధారించాలి మెదడు భాగంలోనే ఏర్పడే ట్యూమర్లను ప్రైమరీ ట్యూమర్లు అంటుంటాం శరీరంలో ఇతర భాగాల నుంచి మెదడుకి పాకిన ట్యూమర్లను సెకండరీ ట్యూమర్లు అంటుంటాం ఎంఆర్ఐ స్కాన్ లో ఈ విషయం తెలియకపోతే పెట్ సిటీ స్కాన్ ద్వారా ఇది ప్రైమరీ ట్యూమరా లేక సెకండరీ ట్యూమరా అన్నది తేలిపోతుంది దీని ఆధారంగానే చికిత్స ఆధారపడి ఉంటుంది అన్ని ట్యూమర్లను బ్రెయిన్ క్యాన్సర్ పరిగణించలేము సంబంధిత పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వైద్యులు క్యాన్సర్ నిర్ధారిస్తే తప్ప బ్రెయిన్ ట్యూమర్లను బ్రెయిన్ క్యాన్సర్ గా పరిగణించలేము ఆయుర్వేద రసాయన పద్ధతుల్లో క్యాన్సర్లకు ఖచ్చితమైన చికిత్స ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పునర్జన్ ఆయుర్వేద ద్వారా చాలా కాలంగా క్యాన్సర్ చికిత్స అందిస్తూ కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది క్యాన్సర్ ఏ దశలో ఉన్నా సరే వ్యాధి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి చికిత్స చేయడం ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యపడుతుంది ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ మన పునర్జన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత ఇంకా మీకు ఏమైనా అనుమానాలుంటే పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి